భూమి ఛానల్కు స్వాగతం. నేను మీ రాంబాబు. నూతనంగా టాలెంట్ను ప్రోత్సహించాలనేటువంటి విధానంలో భాగంగా ఈరోజు మనం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకపల్లి గ్రామంలోని కనుకుంట్ల సాయి తేజ తన యొక్క నూతన కళను, తనలో ఉన్నటువంటి నిరంతరం అభివృద్ధి చెందుతున్నటువంటి నూతన కళను ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అందులో భాగంగా తెలుగు భూమి న్యూస్ ఛానల్ ఇలాంటి కళలను ప్రోత్సహించాలనేటువంటి విధానంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ వెంకపల్లి గ్రామం నుంచి కనుకుంట్ల సాయి తేజ ఈ కళల వైపు ఏ విధంగా ఆకర్షితులయ్యాడు, ఇక్కడ తనకు ఈ కళల పట్ల మక్కువ ఏ విధంగా ఎలా పెరిగిందనేటువంటి మిగతా వివరాలన్నింటినీ కూడా సాయి తేజను అడిగి తెలుసుకుందాం. సాయి తేజ, చెప్పండి సార్, ఈ నువ్వు ఏం చదువుకున్నావు, ఈ కళల పట్ల అసలు మీదే ఊరు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యం ఏంటిది, ఈ కళ్ళ పట్ల నువ్వు ఏ విధంగా ఆకర్షితులు కావడం జరిగింది? అయితే నేను ఇప్పుడు ప్రజెంటే డిగ్రీ చేస్తున్నా సార్. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇట్లా డ్రాయింగ్ వేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో అప్పటి నుంచి వెళ్ళే బుక్లో నోట్స్ పక్కకు అట్లా డ్రాయింగ్ వేస్తూ అట్లా చిన్నప్పుడు చాలా డ్రాయింగ్స్ వేసిన. అయితే ఇంటర్ తర్వాత ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా. అయితే మా మమ్మీ పేరు అరుణ, మా డాడీ పేరు రవీందర్. సో ఫైనాన్షియల్గా వచ్చేసి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అయితే ఈ ఆర్ట్స్ వేయడం అనేది నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. సో అప్పటి నుంచి వెళ్ళి నేను మళ్ళీ డ్రాయింగ్ స్టార్ట్ చేసిన. ఈసారి ఇంకా బాగా అద్భుతంగా వేయాలనేది నాకుంది. సో 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి చాలా బాగా డ్రాయింగ్స్ వేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన. సో ఇప్పుడు కొంచెం పర్లేదు అన్నట్టు డ్రాయింగ్స్ వేస్తున్నా. ఇప్పుడు అందరికీ మామూలుగా మా ప్రొఫెషనల్ కోర్సు ప్రకారం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, నేను ఎక్కువ చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు, ఆటోమేటిక్గా దీని మీద కూడా దృష్టి ఉంటుంది. మరి నీకు ఈ ఆర్ట్ పట్ల నీకు ఎప్పుడు దీని మీద దృష్టి కలిగింది? ఈ ఆర్ట్ పట్ల అయితే నాకు ఇంటర్ తర్వాత నుంచి అయితే ఎక్కువ ఆసక్తి అనేది వచ్చింది. సో ఆర్ట్లో కెరీర్ లేదు అని అనుకున్నా. బట్ కాకపోతే ఆర్ట్లో కూడా ఎంతో కొంత కెరీర్ ఉందని నాకు తెలిసిన తర్వాత ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో నేను కూడా సోషల్ మీడియాని వాడుకొని సో దానిలో గ్రోత్ అవ్వాలనేది, సో నా ప్యాషన్ని ఫాలో అవ్వాలనేది నేను అనుకున్నా. సో అప్పటి నుంచి వెళ్ళి ఈ ఆర్ట్ మీద ఎక్కువ టైం అనేది కేటాయించిన. మీ కుటుంబంలో ఇప్పుడు ఇలాంటి అంటే ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళను ఎవరిను రోల్ మోడల్గా తీసుకొని ఈ ఆర్టిస్ట్ను కంటిన్యూషన్ చేయడం జరుగుతూ ఉన్నది? అట్లా రోల్ మోడల్ ఏం తీసుకోలేదు సార్. ఎవరు లేరు. మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? కుటుంబ నేపథ్యం ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? డాడీ డిటిహెచ్ డీలర్, మమ్మ వచ్చేసి టైలరింగ్ వర్క్ చేసి. ఒకళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ ఆర్ట్ను మొదలు పెట్టడం అనేది జరిగింది అనేటువంటి ఒకటి ఆలోచన ఉంటుంది కదా. ఉంది. వాళ్ళు ఎవరు? అయితే వేరే అతను. ఆయన వేరే అతను. ఓకే. అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కళలను స్టార్ట్ చేసి దానిలో డిఫరెంట్ స్టైల్లు అట్లా ఆర్ట్ చేసుకుంటూ ముందుకు పోతానని జరుగుతూ ఉన్నది. అవునా? అవును సార్. సో ఇంకా ఇప్పుడు మీ ప్రొఫెషనల్ కోర్స్ ఏంది? ప్రొఫెషనల్ బీబీఎస్ సార్. బీబీఎస్. సో అది చేసుకుంటూనే ఈ ఆర్ట్స్ను కంటిన్యూషన్ చేస్తున్నావా? అవును సార్. ఇంకా ఏం చేద్దామని ఈ ఇట్లాంటి ఈ కళలు దినదినం డెవలప్మెంట్ చేసుకుంటూ చివరికి ఏం చేద్దామని? చివరికి ఆర్టులో సంథింగ్ ఏదన్నా ఒకటి ఏమైనా ఫుల్ టైం జాబ్ ఉంటే చేద్దామని ఆలోచన సార్. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, ఎలాంటి జాబ్ ఎట్లా అనుకుంటున్నావు? జాబ్ అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్కెచ్ ఆర్టిస్ట్గా, అలాగే ఆన్లైన్లో డిజిటల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా, కొన్ని స్కూళ్ళల్లో ఆర్ట్ టీచర్గా, అలాగే కాలేజెస్లో కొన్ని అకాడమీస్లో కూడా ఆర్ట్కి సంబంధించి టీచర్స్ అట్లా కొన్ని కెరీర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఏదో ఒక ఆప్షన్ తీసుకుందామని నా అభిప్రాయం సార్. ఇప్పుడు నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి ఆర్ట్తో ముందడికి వచ్చేటువంటి మీ జూనియర్స్కి కావచ్చు, లేకుంటే మీ ఇన్స్పిరేషన్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటావు నువ్వు నిన్ను అడిగితే? వాళ్ళకి నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను సార్, ఏంటిదంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, సో వాళ్ళ ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారో అనేది వాళ్ళకు గోల్ పెట్టుకొని, అలాగే ఒకవేళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా బాగా లో ఉంటే ఆర్ట్ని అనేది ఒక హాబీగా మార్చుకొని, ఫ్యూచర్లో ఒకవేళ మనకు ఏమన్నా ఆర్ట్కి సంబంధించి ఏమన్నా మంచి ఒక జాబ్ ఉంటే సో అప్పుడు ఆర్ట్లోకి వెళ్ళడం అనేది బెటర్ అని నా ఫీలింగ్ సార్. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నీ చదువు చక్కగా చదువుకో, ఇలాంటి ఆర్ట్ ఇలాంటి కళలు ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలోనే పోయేటువంటివి, కాబట్టి నీ జాబ్ అంటే నీ చదువు మీద దృష్టి పెట్టు, మిగతా వద్దు అని డిస్కరేజ్ చేసేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. మీ ఫ్యామిలీ పరంగా మీ అమ్మ నాన్న ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మా ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే నాకైతే ఎవరు సపోర్ట్ చేయరు సార్. ఎవరు సపోర్ట్ చేయరు? మా డాడీ అయితే ఇంకా డిస్ఎంకరేజ్ చేస్తుంటాడు. సో వాళ్ళకు నువ్వేం చెప్పదలుచుకున్నావు? వాళ్ళకు అంటే ఇందులో కూడా ఒక కెరీర్ ఉంది, ఒక మంచిగా అని ఫ్యూచర్లో ప్రూవ్ చేద్దామని అనుకుంటాను సార్. సో వాళ్ళని ఎట్లా ఒప్పిస్తావు నువ్వు?
నేను ఈ ఇప్పుడు వాళ్ళు డిస్కరేజ్ చేసినా కూడా నువ్వు దీన్నే కంటిన్యూషన్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. నీ ఫొటోస్ కూడా చాలా మంచి మంచి ఫొటోస్ గీసినావు, ఇంకా నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఫోటోలు ఉన్నాయి. ఇంకా నీ కొంచెం నుంచి చాలా మందమైనటువంటి బొమ్మలు జాలువారేటువంటి అవకాశం మేము ముందు ముందు చూడాలని మేము కూడా అనుకుంటున్నాం. సో అట్లా ఆశిస్తున్నాం కూడా. కానీ మీ ఫ్యామిలీని ఎట్లా ఒప్పిస్తూ నువ్వు ఇలాంటి ప్రొఫెషన్లో ముందుకెళ్తావు? ఎట్లా ఒప్పించడం అంటే, ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఆర్ట్లో ఉండి ఆ కెరీర్లో సెటిల్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఒప్పిద్దామని అనుకుంటున్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నావు? ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకుంటాను సార్. ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీబీఎం చదువుతాను. బీబీఏ సార్? బీబీఏ చదువుతున్నాను. సో ఇంకా ఈ ఇలాంటి ఇప్పుడు ఇంకా అంటే నువ్వు తీసినటువంటి ఎగ్జాంపుల్ ఏ బొమ్మలు గీసినావు ఇప్పటివరకు? ఇప్పటివరకు ఎక్కువ సెలబ్రిటీలే గీసిన సార్. సెలబ్రిటీలే గీసిన? సో ఎవరెవరు అందా సెలబ్రిటీలు అంటే, ఫరీ అబ్దుల్లా, తర్వాత ప్రభాసు, రామ్ చరణ్, అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ, అట్లా కొంతమంది సెలబ్రిటీలు వేసిన సార్. సో ఇంకా నువ్వు ఇంకా ఎలాంటి అంటే నువ్వు ఈ కెరీర్లో అంటే ఆల్రెడీ బీబీఏ చేసినా అని చెప్తున్నావు, చేస్తున్నా అని చేస్తున్నా సార్. సో దానికి లేదా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావు అని అడిగితే ఏం చెప్తావు? అంటే కెరీర్లో ఏది బాగుంటే దానికే ప్రిఫరెన్స్ ఇస్తా సార్. అది ఎప్పుడు తెలుస్తుంది? ముందు ముందు తెలుస్తుంది. అవును సార్. ముందు ముందు ఏది బాగుంటే అది తెలుస్తుంది. అంటే చాలామంది ఒకదాన్ని ముందుకు పోవాలంటే ఇంకొకటి నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఇంకొకటి ఫ్యామిలీ పరంగా ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఏదైనా ఒకదాన్నే ఎంచుకోమని అమ్మ నాన్న ఫోర్స్ చేస్తే దేన్ని ఎంచుకుంటావు? అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎంచుకుంటా సార్. అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎంచుకుంటావు. సో ఇంకా ఈ సాయి తేజ ఇలాంటి ఎన్నో మంచి మంచి ఆర్ట్ తోటి మంచి మంచి కళలతోటి ఇంకా తను ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వాళ్ళను ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఈ బీబీఏ కంటే కూడా ఎక్కువ దీని మీద అంటే మంచి కెరీర్ ఉందని దీంతో దీంట్లోనే సెటిల్ అవుతా అనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. తెలుగు భూమి ఛానల్ తరపు నుంచి కూడా ఇలాంటి మరెన్నో కళలు బయట పెడుతూ ఇంకా మీ నీకు సపోర్ట్ వచ్చేటువంటి వాళ్ళందరి సపోర్ట్ తీసుకుంటూ నిన్ను డిస్కరేజ్ చేసేటువంటి వాళ్ళను కూడా ఒప్పించి ముందుకెళ్తూ దాంట్లో ఒక మంచి స్థాయిలో స్థిరపడాలని చెప్పి తెలుగు భూమి ఛానల్ కోరుకుంటోంది. ఈ కళలను ప్రపంచానికి పరిచయం చేయలేనటువంటి ఉద్దేశంతో ఈరోజు మీలో దాగున్నటువంటి కళలను చాలామంది తెలుగు భూమి ఛానల్ వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా ఇలాంటి కెరీర్లో ముందుకు పోతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను.